ఈ రోజు టూ థౌసండ్ సెవెంటీన్ లో రిలీజ్ అయిన చైనీస్ ఫ్యాంటసీ మూవీ జర్నీ టు ద వెస్ట్ కాంకరింగ్ ద డీమౌంట్స్ పార్ట్ టూ మూవీ స్టోరీని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం డిస్క్రిప్షన్లో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లింక్ ఉంటుంది చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇలాంటి మంచి మంచి మూవీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి నిద్రపోతున్న జాంగ్ ని లేపడానికి అక్కడున్న ప్రజలు తమ తమ పద్ధతులను వాడి చివరికి అతన్ని నిద్ర నుండి లేపుతారు జాంగ్ మేల్కొని చూస్తే ప్రజలంతా చాలా చిన్నగా అయిపోవడం చూసి షాక్ అవుతాడు అక్కడున్న ప్రజలు జాంగ్ తో నువ్వు కలలు కన్నా ప్లేస్ కి చేరుకున్నావు అని చెప్తారు ఇండియాకి చేరుకున్నా అని జాంగ్ చాలా సంతోషపడతాడు ప్రజల్లో ఒకరు జాంగ్ ముక్కుకి కుక్కెం వేసి ఊగడం మొదలు పెడతాడు అతను తన మాస్టర్ అని జాంగ్ గుర్తుపడతాడు నువ్వు నీ లక్ష్యాన్ని సాధించావు బుద్ధుని గ్రంథాలన్నీ తిరిగి తీసుకొచ్చావు అందుకని నీకు ఒక బహుమతి ఇస్తున్నా అని చెప్తాడు ప్రజలు ఒక హాలో అని మోసుకొస్తారు జాంగ్ అది తీసుకుని తన తల వెనుక పెట్టుకుంటాడు ఆ హాలో చాలా బ్రైట్ గా మెరుస్తుంది కొద్దిసేపటికి అది ఫెయిల్ అయ్యి పేలడం మొదలవుతుంది ఆ మంటలన్నీ అతని ముఖాన్ని చుట్టుముడతాయి అప్పుడే జాంగ్ నిద్ర నుండి మేల్కొని అదంతా ఓ కళ అని తెలుసుకుంటాడు వాస్తవానికి జాంగ్ వాళ్ళ కడుపు నింపుకోవడానికి సర్కస్ లో పనిచేస్తుంటారు చివరికి జాంగ్ దగ్గరికి కస్టమర్స్ వస్తారు జాంగ్ తన మొదటి శిష్యుడైన పిక్ డెమాన్ జూహుని చూపిస్తాడు అతను ఆడవాళ్ళని చూడగానే వాళ్ళ పేరు ఏజ్ అడగడం స్టార్ట్ చేసి వాళ్ళను భయపెడతాడు జాంగ్ తన రెండవ శిష్యుడైన వాటర్ డెమోండ్ శాండీని చూపిస్తే అతను ఇంకా భయంకరంగా ఉండటం వల్ల పిల్లోడు అతను చూసి ఏడ్చేస్తాడు ఆ ఆడవాళ్ళు తమ డబ్బులని వెనక్కివ్వమని తో గొడవ పడతారు జాంగ్ వాళ్ళతో మా చివరి ప్రదర్శన చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్లకు మంకీ కింగ్ అయిన ఊకాంగ్ ని చూపిస్తాడు అందరూ అతని వైపే చూస్తుండగా మంకీ కింగ్ పైనుండి నేలపైన పడిపోతాడు ప్రజలంతా అక్కడికి చేరుకొని వాళ్ళు ప్రదర్శించే సర్కస్ ని చూసి అవమానిస్తారు దానితో ఊకాంగ్కి కోపం వచ్చి అక్కడున్న ఇల్లులు వస్తువులు అన్నింటిని నాశనం చేస్తాడు ఒక పెద్ద సుడిగాలిని సృష్టిస్తాడు అక్కడ జరిగిన నష్టానికి ప్రజలు డబ్బు కట్టమని అడుగుతారని జాంగ్ అక్కడి నుండి పారిపోతాడు అతనితో పాటు వాటర్ పిక్ మంకీ కూడా వచ్చేస్తారు సర్కస్ నుంచి తప్పించుకొని వచ్చాక జాంగ్ మంకీ కింగ్ ని కొరడాతో శిక్షిస్తాడు మిగతా ఇద్దరు డిమాండ్స్ అది చూస్తూ ఉంటారు మంకీ కింగ్ ని పనిష్ చేసినందుకు జాంగ్ చాలా బాధపడతాడు సీన్ మార్నింగ్ కి షిఫ్ట్ అవుతుంది జాంగ్ మేల్కొని వంట చేసుకోవడానికి వాటర్ లేవని తీసుకురావడానికి వెళ్తాడు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి పెద్ద ఇల్లు కనిపిస్తుంది వాటర్ కోసమని ఆ ఇంటి తలుపుని తడతాడు ఒక అందమైన అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది లోపల ఇంకా చాలా మంది అమ్మాయిలను చూసి జాంగ్ ఆశ్చర్యపోతాడు వాళ్ళని వాటర్ ఇవ్వమని అడుగుతాడు దానికి వాళ్ళు ఇక్కడే భోజనం చేయండి అని చెప్తారు జాంగ్ వెంటనే దాన్ని కుప్పుకొని అతని శిష్యులని కూడా పిలుస్తాడు అందరూ ఇంట్లోకి వెళ్తారు ఆ అమ్మాయిల అందం చూసి జుహూకి మతిపోతుంది జాంగ్ ఆ ఇంటి ఓనర్ తో భోజనం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు మంకీ కింగ్ ఆ అమ్మాయిలందరి నిజమైన రూపాలు చూస్తాడు వాళ్ళందరు స్పైడర్ డిమాండ్స్ అని తెలుస్తుంది జాంగ్ ని తినేయాలని చూస్తుంటారు మంకీ కింగ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన నిజమైన రూపం చూపించమని చెప్తాడు జాంగ్ కి కోపం వచ్చి వాళ్ళు మనకు భోజనం పెట్టారు వాళ్లతో ఇలా అసభ్యంగా మాట్లాడొచ్చా అని శిష్యులందరినీ బయటికి వెళ్లిపోమని చెప్తాడు ఆ అమ్మాయిలందరూ వెంటనే వాళ్ళ నిజమైన రూపాల్లోకి మారిపోయి జాంగ్ ని చుట్టుముడతారు జాంగ్ ని ఎక్కడికి పారిపోకుండా పట్టుకుంటారు ఊకాంగ్ ని వచ్చి హెల్ప్ చేయమని అడుగుతాడు ఫస్ట్ లో ఊకాంగ్ హెల్ప్ చేయడు కానీ ఆ డెమాండ్ జాంగ్ ని మింగేసే లోపే అతన్ని పట్టుకుంటాడు శాండీ అతని ఆయుధంతో ఒక డెమాన్ తో ఒంటరిగా పోరాడతాడు ఆ డెమాండ్ శాండీని ని పట్టుకుని అతని ముఖం మీద విషాన్ని ఉమ్ముతుంది శాండీ ఆ విషాన్ను నోట్లోకి పీల్చుకుని మళ్లీ దాని నోట్లోకి ఉమ్ముతాడు చివరి క్షణంలో అతని ఆయుధం వచ్చి డెమాండ్ ని చంపుతుంది శాండీ మీద విషప్రయోగం జరుగుతుంది ఇంకో పక్కన మిగతా డిమాండ్స్ అన్ని జాంగ్ మీద వెబ్ షూట్ చేసి అతన్ని తినేయాలి అని అనుకుంటాయి అప్పుడే మంకీ కింగ్ వచ్చి వాటిని పట్టుకొని గాల్లోకి విసిరేస్తాడు పడిపోతున్న జాంగ్ ని పట్టుకుంటాడు వాళ్ళ చుట్టూ చిన్న చిన్న స్పైడర్స్ గాల్లో నుండి పడటం మంకీ కింగ్ గమనిస్తాడు ఆ స్పైడర్స్ అన్ని భూమిలోకి పారిపోతుంటాయి సడన్ గా వాళ్ళు నిల్చున్న నేల కంపించడం మొదలవుతుంది అందరూ ఆ బిల్డింగ్ బేస్మెంట్ లోకి పడిపోతారు అక్కడ ఒక పెద్ద స్పైడర్ నెస్ట్ ఉంటుంది ఆ స్పైడర్ డిమాండ్ నేను బంధిస్తా అని జాంగ్ ఒక గుహ దగ్గరికి వెళ్తాడు ఆ చిన్న స్పైడర్స్ అన్ని కలిసి ఒక జైంట్ స్పైడర్ లా మారి గుహ నుండి బయటికి వస్తుంది దాన్ని చూసి జాంగ్ భయపడిపోతాడు మంకీ కింగ్ సెకండ్స్ లో ఆ డెమాండ్ నోటిలో నుండి దూసుకుపోయి దాని తలను పట్టుకుంటాడు జాంగ్ ఆ డెమాండ్ ని చంపకు అని మంకీ కింగ్ తో చెప్తాడు దాన్ని మంచిగా మారుస్తా అని చెప్పేలోపే దాన్ని ఒక్క పంచ్ తో కింగ్ చంపేస్తాడు ఆ డెమాన్ బాడీని బండకేసి ఉతుకుతాడు అలా కొట్టడంతో ఆ డెమాండ్ బూడిదైపోతుంది జాంగ్ కి చాలా కోపం వస్తుంది ఎందుకు అలా చేశావని మంకీకింగ్ ని అడిగితే దాని నుండి నీకు చాలా ప్రమాదం ఉంది నేను చంపకుంటే అది నిన్ను మింగేసేది అని చెప్తాడు మనం డిమాండ్స్ ని మంచిగా మార్చాలి అలా చంపుకుంటూ వెళ్ళకూడదు అని జాంగ్ చెప్తాడు నెక్స్ట్ సీన్ లో స్పైడర్ పాయిజన్ వల్ల శాండీ మళ్లీ తన రూపంలోకి మారిపోయింటాడు అతన్ని బండిలో పెట్టుకుని జుహు దాని లాగుతుంటాడు అలా వాళ్ళు అడవిలో వెళ్తుంటారు అలా నడుచుకుంటూ ఒక రాజ్యాన్ని చేరుకుంటారు ఆ రాజ్యం చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అక్కడ ప్రజలు శాండీని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడంత భారీ చేపని చూసి ఉండరు దారిలో వాళ్ళని జెండాలు పట్టుకుని ఒక గుంపు అడ్డుకుంటుంది రాజ్యానికి మంత్రి అయిన గాంగ్ వచ్చి వాళ్ళను ఆహ్వానిస్తుంది వాళ్ళంతా కలిసి అక్కడి నుండి రాజు ఉండే ప్యాలెస్ కి వెళ్తారు వాళ్ళ లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ అందరూ డాన్స్ చేసి వాళ్ళ రాజుని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ రాజు ఒక చిన్న పిల్లాడేలా ప్రవర్తిస్తూ ఉంటాడు మంత్రి గాంగ్ జాంగ్ ని రాజుకి పరిచయం చేస్తుంది నువ్వు ఒక దెయ్యాల వేటగానివి అని నేను విన్నాను నువ్వు కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ చేసి నన్ను ఎంటర్టైన్ చేయి అని రాజు అడుగుతాడు జాంగ్ కి అలాంటి మ్యాజిక్ ట్రిక్స్ ఏమీ తెలియవు కాబట్టి వెంటనే నేను చెయ్యను అని రాజుతో చెప్పేస్తాడు అలా చెప్పడంతో రాజుకి కోపం వచ్చి జాంగ్ ని తీసుకెళ్లి చంపేయండి అని ఆదేశం ఇస్తాడు వేరే ఆప్షన్ ఏమీ లేక జాంగ్ పర్ఫామ్ చేస్తా అని ఒప్పుకుంటాడు జాంగ్ అతని శిష్యులతో కలిసి ఒక రూమ్ లోకి వెళ్తాడు ఏం పర్ఫామ్ చేయాలి అని మంకీ కింగ్ ని అడుగుతాడు మంకీ కింగ్ ఒక మంత్రిచ్చిన పేపర్ బొమ్మను చూపించి దీన్ని నీకు అతికిస్తా అప్పుడు నీ బాడీని నేను కంట్రోల్ చేయొచ్చు అని చెప్తాడు ఈ ప్లాన్ లో మంకీ కింగ్ అతన్ని ఇరికించేస్తాడని జాంగ్ కి డౌట్ ఉంటుంది అందుకని ఆ ప్లాన్ కి అతను ఒప్పుకోడు మంకీ కింగ్ వినకుండా జాంగ్ ఆ పేపర్ అతికించి బయటికి విసిరేస్తాడు జాంగ్ గాలిలో ఎగురుతూ పర్ఫామ్ చేస్తుంటాడు అది చూస్తున్న ప్రజలు ఆశ్చర్యపోతారు కొద్దిసేపటికి మంకీ కింగ్ తనని మోసం చేస్తాడన్న డౌట్ నిజమవుతుంది మంకీ కింగ్ జాంగ్ తో కామెడీ డాన్స్ చేయిస్తాడు అది చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు రూమ్ లో మంకీ కింగ్ జూ ని కొడతాడు దాని వల్ల జాంగ్ దగ్గరికి వచ్చిన రాజుని కూడా కొడతాడు దీనితో పరిస్థితి చేయి దాటిపోతుంది రాజు అందరి ముందు పిల్లాడిలా ఇవ్వటం మొదలు పెడతాడు మంత్రి గాంగ్ వాళ్ళని బయటకు తీసుకొచ్చి మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని చెప్తుంది బయటికి వచ్చాక జాంగ్ మంకీ కింగ్ లో వాళ్ళు చేసిన తప్పులకు ఒకరికి ఒకరు సారి చెప్పుకొని కలిసిపోతారు మంత్రితో మళ్లీ ఒక ఛాన్స్ ఇవ్వమని జాంగ్ అడుగుతాడు ఈసారి బాగా పర్ఫామ్ చేస్తా అని అంటాడు లోపలికి వెళ్ళాక రాజు క్షమాపణ చెప్పమని జాంగ్ మంకీ కింగ్ తో చెప్తాడు మంకీ కింగ్ స్పీడ్ గా రాజు దగ్గరికి వెళ్లి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు రాజు కోపంతో నోటి నుండి మంటల్ని వదులుతాడు దానితో మంకీ కింగ్ దూరంగా పడిపోతాడు ఆ మంటల నుండి తనని తాను కాపాడుకొని ఆ మంటలను తిరిగి అతని మీదకి మళ్లిస్తాడు దానితో ఆ రాజు అసలు రూపం బయటపడుతుంది అతను ఒక రెడ్ డెమోన్ అని తెలుస్తుంది ఇద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది రెడ్ డెమోన్ మంకీ కింగ్ మీద అటాక్ చేస్తాడు వాటి నుండి ఈజీగా తప్పించుకొని డెమోన్ మీద మంకీ కింగ్ దాడి చేస్తాడు దానితో రెడ్ డెమోన్ కి కోపం వచ్చి దాని మ్యాజికల్ బ్లేడ్స్ ని వాడుతాడు ఆ గాలికి శాండీ వెళ్లి నీటిలోకి పడిపోతాడు ఆ బ్లేడ్స్ ని మంకీ కింగ్ మీదకి విసురుతాడు దానితో అతను ప్యాలెస్ బయటికి వెళ్లిపోతాడు మంకీ కింగ్ వెంటనే ఆ బ్లేడ్స్ ని రెడ్ డెమోన్ మీదకి కిక్ చేస్తాడు రెడ్ డెమోన్ బ్లేడ్స్ తీసుకుని గాలిలోకి ఎగిరి తన పూర్తి శక్తి అంతా ఉపయోగించి కడుపు నుండి అగ్ని జ్వాలను మంకీ కింగ్ మీదకి వదులుతాడు ఆ మంటల్లో నుండి చాలా డెమాండ్స్ బయటికి వస్తాయి వెంటనే మంకీ కింగ్ తన ఆయుధాన్ని బయటకు తీసి అతని ముందు ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ డిమాండ్స్ అన్ని ఆ కవచానికి తగులుకొని చనిపోతాయి రెడ్ అమౌన్ పవర్ ముందు ఆ కవచం ఎక్కువసేపు నిలవలేకపోతుంది దానితో మంకీ కింగ్ ఆ దాడికి భూమిలోకి దూసుకుపోతాడు రెడ్ ఎమోన్ మంకీ కింగ్ ని బ్యాడ్ మంకీ అని ఎగదాళి చేస్తాడు దానితో మంకీ కింగ్ కోపంతో గర్జిస్తాడు వెంటనే అతని వెనక జెండాలు ఫామ్ అవుతాయి ప్యాలెస్ మొత్తాన్ని నేలపై నుండి గాల్లోకి ఎత్తుకుని వస్తాడు మంకీ కింగ్ రెడ్ ఎమోన్ వైపు దూసుకొని పోతాడు రెడ్ ఎమోన్ మళ్లీ అగ్ని జ్వాలతో దాడి చేస్తాడు మంకీ కింగ్ అతని వెనక ఉన్న జెండాలని స్పిన్ చేస్తాడు ఆ గాలికి డెమాన్స్ అన్ని ఎగిరిపోతాయి రెడ్ అమాన్ ఇంకా బలంతో మంటలను వదులుతాడు మంకీ కింగ్ అతని కళ్ళ నుండి ఫైర్ బాల్స్ ని రెడ్ రెడ్డమాన్ మీదకి షూట్ చేస్తాడు అవి తగలటంతో రెడ్ అమాన్ దెబ్బతిని నేలపైన పడిపోతాడు ఇప్పుడు నా ఛాన్స్ అని శాండీ తన ఊపిరితో ఆ రెడ్ ని మంచు గడ్డలా మార్చేసి మంకీ కింగ్ దగ్గరికి విసురుతాడు మంకీ కింగ్ రెడ్ చంపేస్తుంటే జాంగ్ వచ్చి వద్దు అని చెప్పి దాన్ని ఒక క్లాత్ లో బంధించి ఒక చిన్న బొమ్మలా మార్చేసి మంత్రి గాంగ్ కి గిఫ్ట్ గా ఇస్తాడు వాళ్ళ నిజమైన రాజు ప్యాలెస్ బేస్మెంట్ లో బంధించి ఉంచింటారు అతన్ని విడిపించి మళ్ళీ రాజ్యంలోకి తీసుకొస్తారు తన ప్రాణం కాపాడినందుకు రాజు జాంగ్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు అతని ప్యాలెస్ లో ఉన్న అమ్మాయిలందరినీ పిలిపించి అందులో నీకు ఎవరు నచ్చితే వాళ్ళని నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్తాడు జాంగ్ అలాంటి గిఫ్ట్ నాకేం వద్దు అని చెప్తాడు గుంపులో నుండి ఒక అమ్మాయిని ముందుకి పిలిపించి ఆమెను డాన్స్ చేయమని రాజు అడుగుతాడు ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే జాంగ్కి అతని లవర్ అయిన డిబాన్ మూన్ లైట్ లో వేసిన డ్యాన్స్ గుర్తుకు వస్తుంది జాంగ్ ప్రేమలో పడిపోతాడు ఆ అమ్మాయిని వాళ్లతో పాటు ఇండియాకు తీసుకు ఒప్పుకుంటాడు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళిద్దరు చాలా దగ్గర అవుతారు మంకీ కింగ్ జాంగ్తో ఆ అమ్మాయి ఒక డిమాన్ అని ఆమెను చంపేయాలని చూస్తుంది అని చెప్తాడు జాంగ్ ఆమెతో లవ్ లో ఉండటం వల్ల అదంతా నమ్మడు మంకీ కింగ్ మాత్రమే ఆమెను అనుమానంతోనే చూస్తుంటాడు అతనితో ఉండే మ్యాజికల్ మిర్రర్ ని ఉపయోగించి ఆమె నిజ రూపం చూడాలనుకుంటాడు కానీ అందులో ఆమె నార్మల్ గానే కనిపిస్తుంది అది వర్కౌట్ అవ్వలేదని మంకీ కింగ్ ఆమె చేతిని కట్ చేసి ఆ రక్తాన్ని మిర్రర్ మీద వేసి చెక్ చేస్తాడు అలా చేసినా కూడా నార్మల్ గానే ఉంటుంది మంకీ కింగ్కి కోపం వచ్చి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు అని అడుగుతాడు నెక్స్ట్ సీన్ లో ఫెలిసిటీ తన గ్రామానికి తీసుకెళ్లి ఆమె ఫ్యామిలీని పరిచయం చేస్తుంది మంకీ కింగ్ వాళ్ళను చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతాడు డిమాండ్ కి ఫ్యామిలీ ఎలా ఉంటుంది అని మంకీ కింగ్ ఫెలిసిటీ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తాడు వీళ్ళంతా ఫ్యామిలీ కాదు కేవలం భ్రమ మాత్రమే అని చెప్తాడు ఫెలిసిటీని చంపడానికి వెళ్తుంటే జాంగ్ అడ్డుపడి నేను ప్రేమించిన అమ్మాయిలందరినీ చంపేస్తావా అప్పుడు డువాన్ని చంపావు ఇప్పుడు ఫెలిసిటీని చంపుతున్నావు అని తిడతాడు మన మధ్య గురు శిష్యుడి రిలేషన్ ఏమీ లేదు నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపో అని చెప్తాడు మంకీ కింగ్ అక్కడి నుండి బయటికి వెళ్ళి తన నిజ రూపంలోకి మారిపోయి గ్రామంలో కనిపించిన ప్రజలందరినీ చంపడం మొదలు పెడతాడు జాంగ్ కింగ్ ని ఆపడానికి వెళ్లేసరికి గ్రామమంతా నాశనం చేసి అక్కడ ప్రజలను చంపేసింటాడు అందులో ఫెలిసిటీ ఫ్యామిలీ కూడా ఉంటుంది మంకీ కింగ్ అందర్ని చంపి నవ్వుతూ అక్కడే కూర్చొని ఉంటాడు ఇంకో డెమాన్ మిగిలింది అని ఫెలిసిటీని చంపడానికి వస్తాడు జాంగ్ మంకీ కింగ్ కి అడ్డుపడతాడు కోపంతో మంకీ కింగ్ తన ఆయుధంతో జాంగ్ ని చితక బాదుతాడు జాంగ్ చచ్చిపోతాడేమో అనే భయంతో ఫెలిసిటీ వచ్చి మంకీ కింగ్ ని జాంగ్ ని చంపకు అని వేడుకుంటుంది ఆమె ఒక స్కెలిటన్ డెమాన్ అని ఒప్పుకుంటుంది ఈ గ్రామం అందులో ఉన్న ప్రజలంతా నేను క్రియేట్ చేసిన మ్యాజిక్ అని చెప్తుంది మంకీ కింగ్ కోపంతో బండరాలతో ఫామ్ అయిన ఒక జైంట్ మంకీలా మారిపోతాడు జాంగ్ ని చేతిలోకి తీసుకొని బ్రతికుండగానే అతని నోట్లో వేసుకుని మింగేస్తాడు ఫెలిసిటీ అతన్ని కాపాడుకోలేకపోతుంది మంకీ కింగ్ గట్టిగా గర్జిస్తూ దగ్గర ఉన్న కొండలను ఎక్కుతాడు ఫెలిసిటీ కొండ మీద పడిపోతుంది సడన్ గా కింగ్ కి ఒక వాయిస్ వినిపిస్తుంది చూస్తే మంత్రి గాంగ్ రెడ్ అమౌంట్ తో కలిసి అక్కడికి వస్తుంది రాజ్యంలో గందరగోళం జరగడానికి మెయిన్ రీజన్ గాంగ్ అని తెలుస్తుంది ఫెలిసిటీని ఉపయోగించుకొని జాంగ్ కి మంకీ కింగ్ మధ్య గొడవలు పెట్టి ఇద్దరిని విడదీయాలి అని అనుకుంది మంకీ కింగ్ నిజానికి అతని మాస్టర్ ని తిని ఉండడు జాంగ్ ని చూసి గాంగ్ షాక్ అవుతుంది మొదటి నుండి ఫెలిసిటీ డెమోన్ అని నాకు మంకీ కింగ్ కి తెలుసు రాజ్యంలో గందరగోళం వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి ఇలా ప్లాన్ చేశాం ఇప్పుడు నువ్వు బయటపడ్డావని జాంగ్ చెప్తాడు తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో రెడ్ డెమోన్ ని వాళ్ళ మీద దాడి చేయమని చెప్తుంది కానీ శాండీ తన మ్యాజిక్ ని ఉపయోగించి దాన్ని ఫ్రీజ్ చేస్తాడు మంకీ కింగ్ దాని కొండకు వేసి కొట్టి ముక్కలు ముక్కలు చేసేస్తాడు గాంగ్ కోపంతో తన పవర్ అంతా ఉపయోగించి ఒక షాక్ వేవ్ ని వాళ్ళ మీదకు పంపుతుంది అందరూ ఆ వేవ్ కి పడిపోతారు కానీ మంకీ కింగ్ జాంగ్ ని కాపాడుతూ అలానే నిల్చుంటాడు జాంగ్ ని తీసుకుని మంకీ కింగ్ గాంగ్ మీద దాడి చేయడానికి వెళ్తాడు కానీ ఆమె అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోతుంది మంకీ కింగ్ ఆమెను చేసి చేసుకుంటూ వెళ్తాడు మధ్యలో అడ్డుగా వచ్చే కొండలను బద్దలు కొట్టుకుంటూ వెళ్తాడు గాంగ్ ఒక పెద్ద అలని సృష్టించి అందులో నుండి ఒక పెద్ద బుద్ధుని విగ్రహం పైకి వస్తుంది మంకీ కింగ్ అతని ఆయుధాన్ని బయటకు తీసి ఆమె చేసే నెక్స్ట్ అటాక్ కోసం వెయిట్ చేస్తాడు గాంగ్ బుద్ధుని విగ్రహాన్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ మీదకు ఒక పెద్ద అలని పంపుతుంది మంకీ కింగ్ తన ఆయుధాన్ని అడ్డుగా పెట్టి ఆ అలని వెనక్కి పంపేస్తాడు మంకీ కింగ్ బుద్ధుని విగ్రహం మీద దాడి చేయడానికి ఎగిరే మేఘం మీద వెళ్తాడు విగ్రహం దగ్గరికి వెళ్లగానే ఆ విగ్రహం వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది కానీ వాటిని తప్పించుకుంటూ వెళ్తారు కొద్దిసేపటికి గాంగ్ ఇంకో రెండు బుద్ధుని విగ్రహాలు నీటిలో సృష్టిస్తుంది అన్ని వైపుల నుండి మంకీ కింగ్ మీద దాడి చేస్తుంది దానితో మంకీ కింగ్ మధ్యలో చిక్కుకుపోతాడు అతని మీద భారీ దాడి జరుగుతుంది అప్పుడు అతని ఆయుధం నీటిలోకి పడిపోతుంది జాంగ్ కూడా నీటిలోకి పడిపోతాడు గాంగ్ బుద్ధిని విగ్రహాలతో మంకీ కింగ్ ని చంపేసే లోపే ఒక భారీ చెయ్యి నీటిలో నుండి పైకి లేస్తుంది మూడు విగ్రహాలని చేతిలో పట్టుకుంటుంది నీటిలో నుండి మంకీ కింగ్ ఆయుధం తిరిగి అతని చేతిలోకి వస్తుంది దానిపైన జాంగ్ ఉంటాడు అతని బుద్దాపాం టెక్నిక్ ని యూజ్ చేసి ఆ మూడు విగ్రహాలని నాశనం చేస్తాడు దానితో మంత్రి గాంగ్ వచ్చి మంకీ కింగ్ చేతిలో పడిపోతుంది అప్పుడే వాళ్లకు ఆకాశం నుండి బుద్ధిని వాయిస్ వినిపిస్తుంది స్వర్గం నుండి తప్పించుకుని భూమి మీద వచ్చి గందరగోళం సృష్టిస్తున్న గోల్డెన్ ఫీనెక్స్ ని బంధించినందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతాడు అందరూ తిరిగి ఫెలిసిటీ దగ్గరికి చేరుకుంటారు ఆమె బాగా గాయపడి ఉంటుంది జాంగ్ ఆమెను బ్రతికించడానికి ట్రై చేస్తే నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా అని ఫెలిసిటీ జాంగ్ ని అడుగుతుంది నేను ఎవరిని ప్రేమించలేను నేను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడో చనిపోయింది ఆమె తప్ప నా మనసులో ఇంకొకరికి చోటు లేదు అని చెప్తాడు అది విన్నాక ఫెలిసిటీ బాధతో చనిపోతుంది ఆమె బాడీ బూడిదయిపోతుంది నెక్స్ట్ సీన్ లో కొద్ది రోజుల తర్వాత టీమ్ అంతా కలిసి బుద్ధిని గ్రంథాలను తిరిగి పొందడానికి ఇండియాకి ప్రయాణం స్టార్ట్ చేస్తారు ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఈ మూవీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్